వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగబోతున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ బరిలోకి దిగే పాకిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను పాకిస్తాన్ సెలెక్టర్లు గురువారం వెల్లడించారు మెగా టోర్నీకి జట్లు ప్రకటించడానికి ఈ రోజే చివరి గడువు కాగా పీసీబీ ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా దాదాపు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ టూ టోర్నీలో బరిలోకి దిగిన జట్టుని ఎంపిక చేసింది కేవలం రెండు మార్పులు మాత్రమే చేస్తుంది ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ టూలో దారుణంగా విఫలమైన ఫకా జమాన్ పై వేటు వేసి స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో చేర్చింది ఇక గాయంతో ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ టూ టోర్నీకి దూరమైన షాహీన్ షా అఫ్రిదిని జట్టులోకి తీసుకుంది అతని చేరికతో షాన్ వాజ్ దాహానీని రిజర్వ్ ప్లేయర్ జాబితాలో చేర్చింది కొత్తగా షాన్ మసూద్ ను ఎంపిక చేసింది మిడిల్ ఆర్డర్ వైఫల్యంతోనే ఆసియా కప్ టైటిల్ ను పాకిస్తాన్ చేజార్చుకోవడంతో భారీ మార్పులు ఉంటాయని అంతా భావించారు సీనియర్ క్రికెటర్లు షోయబ్ మాలిక్ కు జట్టులో చోటు కల్పిస్తారని అంతా ఊహించారు కానీ పీసీబీ మాత్రం ఆసియా కప్ టీమునే కొనసాగించింది కెప్టెన్ బాబర్ ఆజాం మహమ్మద్ రిజవాన్లతో పాటు ఆసిఫ్ అలీ హైదర్ అలీ ఇఫ్తికర్ అహ్మద్ కుష్దిల్ షాల్ ను కొనసాగించనుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి భారత్ బాబర్ ఆజాం షాదబ్ ఖాన్ ఆసిఫ్ అలీ హైదర్ అలీ హారిస్ రఫ్ ఇఫ్తికర్ అహ్మద్ కుష్దిల్ షా మహ్మద్ హస్నైన్ మహ్మద్ నవాజ్ మహ్మద్ రిజ్వాన్ మహ్మద్ వసీమ్ నసీం షా షాహీన్ షాఫ్రి షాన్ వసూద్ ఉస్మాన్ ఖదిర్లు తాజాగా ప్రకటించిన జట్టులో ఉన్నారు